హాయ్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఈరోజు మనం తెలుగు హెల్త్ టిప్స్లో అమ్మాయిలు పడేసేందుకు టాప్ 10 సీక్రెట్ గురించి తెలుసుకుందాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను మనం వింటుంటాం. అవునంటే కాదనులే అనేవి చూస్తుంటాం. అయితే ఆ ఫార్ములాను ప్రతి విషయంలో పాటిస్తే మొదటికే చెడుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. సహజంగా అమ్మాయిలు వారిలో ఉన్న మంచి లక్షణాల గురించి తమకు ఇష్టమైన వారి నోటి నుంచి వినాలనుకుంటారట. అలాంటి మాటలు వినడం అంటే వారికి ఎంతో ఇష్టమట. చాలామంది మగవారు ఈ విషయంలో కాస్త వెనకబడి ఉంటారు, ఏముంది చెప్పడానికి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి అమ్మాయిలో ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని వాళ్ళకు గుర్తు చేస్తుంటే చాలు, మీపై మరింత ప్రేమ కురిపిస్తారు, ఇట్టే పడిపోతారంట. ఆ అమ్మాయిలు పడేసేందుకు టాప్ 10 సీక్రెట్లు ఉన్నాయట. అవేంటో ఒకసారి తెలుసుకుందామా? నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మహిళలో కొన్ని విషయాలకు దూరంగా ఉండి అస్సలు బతకలేరు. అందులో వారిని పొగడడం లేదా అభినందించడం ఒకటి. వారు తమను అభినందనలను ముంచెత్తాలని కోరుకుంటారు. కాబట్టి మగవారు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నువ్వే నా ఏంజెల్. రెండవది, బెడ్రూమ్లో మహిళలు తమను గొప్పగా భావించుకుంటారట. అక్కడ ఆమెను భర్త పొగిడితే చాలా ఆనందిస్తారట. పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటారట. అయితే చాలామంది భర్తలు ఆ సమయంలో తమకు సహకరించే వైఫ్లను అప్రిషియేట్ చేయరట. కానీ అభినందిస్తే చాలా మంచిది. నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయివి నీవే. ఈ మాట వింటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. కానీ జీవితాంతం కూడా ఆ అబ్బాయి గుండెల్లో తనకే ఆ స్థానం ఉండాలని కోరుకుంటుంది ఆ అమ్మాయి. తన రిలేషన్షిప్ను కూడా ఆ అబ్బాయితో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తుంది. అలాగే అభిప్రాయాన్ని తెలుసుకోండి. మీకు నచ్చిన కారు లేదా ఏదైనా డ్రెస్ కొనాలనుకున్న సందర్భంలో మీ భార్య అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఆమె ఒపీనియన్ని గౌరవించండి. ఇలా చేస్తే వారి ప్రేమను మీరు ఈజీగా పొందొచ్చు. నువ్వే నా డియరెస్ట్ ఫ్రెండ్వి. నాకు జీవితంలో నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు? నా కష్ట సుఖాలన్నీ నీతోనే చెప్పుకోవాలి కదా అనే మాటల ద్వారా మీ పార్ట్నర్ మీపై మరింత ప్రేమను పెంచుకుంటారు. ఆ సమయంలో ధైర్యం ఇవ్వాలి. చాలామంది మహిళలు పెళ్ళైన తర్వాత తను వెంటనే తల్లి కావాలని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో కాస్త భయపడతారు. ప్రెగ్నెంట్ అయ్యాక ఎప్పుడూ భర్తను భరోసా కోరుకుంటుంది. ఆ సమయంలో భర్త ఆమెకు ధైర్యం చెబుతూ ఉండాలి. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఆమె ప్రేమ కోసం మీరు ఈ మాటను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె మీ లైఫ్లోకి రాకుండా ఉంటే మీరు ఇంకా సింగిల్గానే ఉండేవారు కదా. మహిళలు ఇలా తమను అభినందించే మగవారిపై ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. తను వచ్చిన తర్వాత నీ లైఫ్లో నీకు వచ్చిన ప్రమోషన్స్ లేదా ఇతర అదృష్టాలు ఆమెకు చెప్పి థ్యాంక్స్ చెప్తే తన గుండెల్లో మీ స్థానాన్ని ఎవరూ తొలగించలేరు. మీ మనసు ఆమెకు తెలుసు. ప్రతి భార్య తన భర్త గురించి అన్ని విషయాలు తెలుసు అనుకుంటుంటుంది. అందువల్ల నీ మనసులో ఏముంటున్నాయో ఆ విషయాన్ని ఆమె ముందుగానే చెప్తుంటుంది. ఆ గుణాన్ని మీరు అభినందించాలి. మీకు ఇష్టమైన వంటకం వండినప్పుడు లేదా మీకు నచ్చే దాన్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆమెను ఖచ్చితంగా మీరు మెచ్చుకోవాలి. నాతో జీవించడానికి సిద్ధమైన తనకు నచ్చిన వ్యక్తి ఈ మాట వినాలని అమ్మాయిలు ఆశిస్తారు. ఈ విషయం మీరే నేరుగా చెప్తే ఆమె ఎంతో ఆనందిస్తుంది. అయితే ఈ మాటకు తగినట్లుగా ఆమె మీతో జీవితాంతం కలిసి ఉండడానికి సిద్ధమై ఉండాలి. ఐ లవ్ యూ. ప్రతి మహిళ ఐ లవ్ యూ అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మీ పార్ట్నర్ను మెచ్చుకుంటూ మీరు చెప్పే ఈ మాటలు మీపై ప్రేమను రెట్టింపయ్యేలా చేస్తాయి. సో ఈరోజు నుంచి మీ లైఫ్ పార్ట్నర్తో ఇలా ప్రేమగా మెలగండి. ఆమె మనసును దోచుకొని జీవితాన్ని సంపూర్ణం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అందించే విలువైన హెల్త్ టిప్స్ గురించి మీరు తెలుసుకుంటారు.